ప్రాక్టికల్ సక్సెస్ ప్రిన్సిపల్స్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సినిమా కష్టాల నుంచి వేగంగా బయటకు ఎలా రావాలి సక్సెస్ ఎలా సాధించాలి ఈ సిరీస్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద మొదటి కమెంట్లో ఈ సిరీస్కి సంబంధించిన లింక్ ఉంది ఆ ఎంటైర్ ప్లేలిస్ట్లో ప్రాక్టికల్ సక్సెస్ ప్రిన్సిపల్స్ నేను చాలా షేర్ చేసుకున్నాను అవన్నీ మీరు చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతాం కొంతమంది జీవితంలో సినిమా కష్టాలు ఉంటాయి సినిమా కష్టాలు అంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలియని కష్టాలు పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చెల్లి పెళ్లి చేయాలి ఒక పది లక్షలు అప్పు ఉంది చదువుకోవడానికి డబ్బులు లేవు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి వచ్చి మీద పడితే వాటిని సినిమా కష్టాలు అంటారు అవి అనుభవించే వాళ్ళకి నరకంగా అనిపిస్తుంది వెంటనే ఈ సమస్యలు అన్నిటి నుంచి నేను బయటకు రావాలి అని కోరుకుంటారు ఒక పెద్ద సక్సెస్ అది కూడా కుదిరినంత వేగంగా కావాలి అని కోరుకొని చాలా ఫాస్ట్గా కష్టపడి పైకి వచ్చేసేయాలి ఇలాంటి ఒక ఇంటెన్షన్తో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అయితే ఇలా కష్టపడే వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న సక్సెస్ కోరిక నేను ఫాస్ట్గా డబ్బులు సంపాదించి నా ఫ్యామిలీని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తాను ఇలాగనుక చెప్పారనుకోండి అందరూ ఏమంటారు నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొన్ని టైం ప్రకారమే జరుగుతాయి నువ్వు తొందరపడినంత మాత్రాన సక్సెస్ రాదు లాంగ్ టర్మ్లో ఆలోచించు ఒక పదేళ్ళు పట్టిద్ది పదిహేను ఏళ్ళు పట్టిద్ది ఇలా విన్నప్పుడు అవతల వాళ్ళ మనసు విరిగిపోతుంది అమ్మ బాబోయ్ ఇంకా పది సంవత్సరాలు కష్టపడాలా ఒక్కసారి మీరు లాజికల్గా కాకుండా ఎమోషనల్గా ఆలోచించండి వాళ్ళ యాంగిల్లో ఆలోచించండి వాళ్ళ ఎమోషన్ కరెక్టే ఎక్కువ రోజుల పాటు నా ఫ్యామిలీ కష్టాలు పడాలి అని ఎవరు అనుకోరు కుదిరినంత వేగంగా వాళ్ళ సమస్యల నుంచి బయటికి రావాలని కోరుకుంటారు ఇది చాలా చాలా రీజనబుల్ కోరిక అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పెయిని మనం అయితే ఇక్కడ నేను ఈజీ మనీ అనో లేకపోతే ఫాస్ట్గా డబ్బులు సంపాదించే స్కీమ్స్ అనో ఇలాంటివి మంచి విషయాలే మీరు ఇట్లాంటివి ట్రై చేయండి లేకపోతే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళండి ఇలాంటివి నేను అస్సలు చెప్పను ఫాస్ట్గా సక్సెస్ రావాలి అని మన సమస్యలను బట్టి మనం కోరుకోవడం తప్పు కాదు నార్మల్గా మనం వెళ్ళే పేస్ కంటే కొంచెం వేగంగా వెళ్తాం అంతేగాని మరీ మెరుపు వేగంతో సక్సెస్ కావాలంటే మాత్రం కుదిరే పని కాదు ఈ ఫాస్ట్ సక్సెస్ రావటానికి ఒకప్పుడు నేను చేసిన పనులు కొన్ని ఉన్నాయి అవి నేను చెప్తాను మీకు ఇప్పుడు కోల్కత్తాలో నేను పనిచేసేటప్పుడు ఒక ఆఫీస్ ఉండేది ఆ ఆఫీస్లో ఉన్న సీనియర్స్ మమ్మల్ని చాలా చాలా దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు కొంతమంది మంచివాళ్ళు ఉండేవాళ్ళు ఆబ్వియస్లీ బట్ అది ఎంత బాధగా ఉండేదంటే మేము ఒక నలుగురు ఐదుగురు ఫ్రెషర్స్ ఉన్నాం మేమందరం ఒకేసారి జాయిన్ అయ్యాం ఒకేసారి ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాం అండ్ ఒకేసారి జాయిన్ అయ్యాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనో ప్లేస్ నుంచి వచ్చారు అయితే మేము ఏదైనా ఒక డౌట్ అడిగామనుకోండి ఆ డౌట్ని సాల్వ్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మాతో ఓపెన్గా చెప్పేవాళ్ళు కాదు ఒక డౌట్ అడిగి మాకు ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకసారి లే నీ సిస్టమ్ దగ్గర నుంచి లేదు చెప్తా ఇట్లా నుంచో నేను చేస్తాను అని ఇలా మమ్మల్ని పక్కన నుంచో పెట్టి పైన ఏసీ ఒకటి ఉండేది నువ్వు ఆ వోల్టాస్ లోగో చూస్తూ ఉండు కంప్యూటర్ వైపు చూడటానికి వీల్లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు కనిపించకుండా చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది ఒక ప్లగిన్ వాడాలి ఒక సాఫ్ట్వేర్ వాడాలి ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇలాంటి బటన్స్ క్లిక్ చేయాలి ఇలా ఒక నాలెడ్జ్ ఉంది ఒక చిన్న యూనో ఇన్ఫర్మేషన్ ఉంది అది మాకు చెప్పకుండా వాళ్ళే చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఈ విషయం మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయడానికి కూడా లేదు పొరపాటున కంప్లైంట్ చేస్తే సీనియర్స్ అందరూ మాకు శత్రువులుగా మారుతారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉండేవాళ్ళు ఇలాగా వీళ్ళు దీన్ని ఎంత తారస్థాయికి తీసుకెళ్లారంటే మా కంప్యూటర్ దగ్గరికి వచ్చి ఆ మిస్టేక్ రెక్టిఫై చేసేటప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు కొన్ని ప్లగిన్స్ ఏవో ఇన్స్టాల్ చేయాలి అవి ఇన్స్టాల్ చేసి ఆ మిస్టేక్ రెక్టిఫై చేసి ఆ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయడంతో పాటు మనం రిమూవ్ చేసిన తర్వాత కొద్దిగా డేటా క్రియేట్ అవుతుంది ఒక రెసిడ్యూల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి సి డ్రైవ్ ఫైల్స్ ఉంటాయి చూసారా వీటిని కూడా డిలీట్ చేసి రీసైకిల్ బిన్ నుంచి షిఫ్ట్ డిలీట్ చేసి అప్పుడు వాళ్ళు కంప్యూటర్ నుంచి లేచి వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఇదంతా చేస్తున్నప్పుడు పరుపాటను మేము గనక మా కన్ను ఇట్లా కిందకి వెళ్ళిందంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయేవాళ్ళు మమ్మల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది ఆ రోజుల్లో నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే జూనియర్స్ వచ్చినప్పుడు సీనియర్స్ నేర్పించాలి కదా ఇలా ఎలా ట్రీట్ చేస్తారు మమ్మల్ని మేము కూడా ఎదగాలి కదా మాకు కూడా నాలెడ్జ్ షేర్ చేయాలి కదా కానీ ఆప్షన్ లేదు అన్నీ మూసుకొని అక్కడ భరించాం మా సీనియర్స్ అందరూ మేము అడిగిన ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి ఏదో ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని అందరికీ తెలుసు అయితే ఆ సాఫ్ట్వేర్ పేరు తెలియదు మేము గింజుకుంటున్నాం ఈ ఆ సాఫ్ట్వేర్ ఏది ఆ సాఫ్ట్వేర్ ఏది అని మాకు కుదిరినన్ని విధాలుగా మేము ట్రై చేసాం చివరికి మా ఆఫీస్లో ఉన్న కంప్యూటర్ అడ్మిన్ దగ్గర కూడా మేము వెళ్ళి అడిగాం అన్న మా సీనియర్స్ మాకు చెప్పట్లేదు నువ్వన్నా చెప్పన్నా వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ వాడుతున్నారు దాని ట్యుటోరియల్స్ ఎక్కడ ఉంటాయి ఇలా రిక్వెస్ట్ చేస్తే ఆ అబ్బాయి కూడా ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు అరే నేను కూడా సీనియర్ నేరా నేను ఎందుకు మీకు చెప్తానని ఆ చూపులో లక్ష బూతులు ఎత్తుక్కోవచ్చు మేమందరం ఏమీ చేసేది లేక అలా నెలలు తరబడి అలా ఉండిపోయాం అంటే ఎలాంటి నాలెడ్జ్ గ్రోత్ అనేది లేదు ఏమీ నేర్చుకోవట్లా చాలా డంబుగా మేము అలా మిగిలిపోతున్నాం అయితే ఒకరోజు నా జీతం పడింది అయితే ఆ డబ్బులు చూసినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది నేను ఒక మోటివేషనల్ పుస్తకం ఏదో చదివాను అప్పట్లో ప్రాబబ్లీ నాకు తెలిసి మోటివేషనల్ వీడియోస్లో అతి తక్కువ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ నేను చదివాను అదేంటంటే ఒక అతను వాళ్ళ సీనియర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇండస్ట్రీలో ఉన్న ట్రేడ్ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటాడు ఐ థింక్ బ్రయన్ రేసీను ఎవరు అనుకుంటా ఈయన పుస్తకాలు మొత్తం నాకు గట్టిగా గుర్తులేదు బట్ ఐ థింక్ ఇట్స్ బ్రయన్ రేసీ అంటే ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది కుదిరినంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోవడానికి సీనియర్కి ఒక ఫీజు ఇస్తాడు అంటే ఉచితంగా చెప్పు అని అడగకుండా ఒక పెద్ద అమౌంట్ ఇస్తాడు మామూలుగా సంవత్సరంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఒక్క రోజులోనే ఆయన అన్ని నేర్పించి ఒక వన్ మంత్ పాటు ఆ నేర్పించిన విషయాలు ప్రాక్టీస్ చేస్తూ ఇతను చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యాడు అని నేను ఏదో విన్నాను అయితే నాకు ఈ థాట్ కనెక్ట్ అయింది నా దగ్గర ఇప్పుడు చేతిలో కొద్దిగా డబ్బులు ఉన్నాయి శాలరీ వచ్చింది నా శాలరీలో ఒక సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ మనీ మా సీనియర్స్లో ఒక ఇచ్చి ఆ సాఫ్ట్వేర్ ఏంటి అండ్ నేను చేసే వర్క్లో నేను ఇంప్రూవ్ చేసుకోవడం నాకు కొంచెం టిప్స్ కావాలి ఈ టిప్స్ అడుగుదాం ఇలాగ నేను అనుకోని నా శాలరీ రాగానే అప్పుడు అమ్మ సేవ్ చేస్తుంది నేను డబ్బులు పంపిస్తుంటే ప్రతి నెల అమ్మ సేవింగ్స్ చేస్తుంది మా అమ్మకు ఫోన్ చేశాను ఈ నెల నేను డబ్బులు పంపించను కొద్దిగా మేనేజ్ చేయమని చెప్పి మామూలుగా ఇంటికి సేవింగ్స్ కోసం నేను పంపించుకునే డబ్బు ఒక పదివేల రూపాయలు మిగిలిన కొద్దిగా డబ్బు నేను నా ఖర్చులు కుంచుకునేవాడిని అయితే పదివేల రూపాయలు ఏటీఎం నుంచి డ్రా చేసి ఒక బండిల్లా చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మా సీనియర్ దగ్గరికి వెళ్ళాను మా సీనియర్ బయట పార్కింగ్ ప్లేస్లో ఉన్నాడు సిగరెట్ తాగుతున్నాడు అయితే డైరెక్ట్గా వెళ్ళి అన్న నేను డబ్బులు నీకు ఇచ్చేస్తా నువ్వు వాడే ప్లగిన్ నాకు చెప్తావా ఆ ప్లగిన్ పేరు ఏంది ఆ సాఫ్ట్వేర్ ఏంది నాకు అది నేర్పిస్తావా పదివేలు నీకు కావాలంటే చెప్పు ఇలా డబ్బులు చూపించాను ఒక్కసారి మా సీనియర్కి ఫ్యూజ్ అవుట్ అయింది ఏంటి పదివేలు ఇస్తావా నిజంగానా ఏది వస్తారు ఆ రబ్బర్ బ్యాండ్ తీసి నోట్లో ఒరిజినల్ కాదని చూస్తున్నాడు అంటే తన లైఫ్లోకి వెళ్ళ అది చాలా పెద్ద షాక్ అనమాట నువ్వు సీరియస్గానే చెప్తున్నావా నిజంగానే పదివేలు ఇస్తావా ప్లగిన్ పేరు చెప్తే నిజంగా ఇస్తావా అని ఒక రెండు మూడు సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాడు అన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకో ప్లగిన్ పేరు ఏంటో చెప్పు ఇలా అడిగాను ఇదిగో మళ్ళీ చెప్తున్నా డబ్బులు నేను రెట్ని ఇవ్వను ఇట్లా వార్నింగ్ ఇచ్చాడు అన్న నాకు డబ్బుల గురించి మాట్లాడకు ప్లగిన్ పేరు ఏందో చెప్పు ఇలా అడిగాను ఒక నిమిషం ఆలోచించి డబ్బులు జేబులో పెట్టేసుకొని సాయంత్రం కనపడు వెళ్లే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయని చెప్పేసి అన్నాడు నేను ఆ రోజు సాయంత్రం కోసం వెయిట్ చేస్తున్నా పని చేసుకోలేకపోతున్నా ఫుల్ ఫోకస్ అంతా నాకు సాయంత్రం రాబోయే ఇన్ఫర్మేషన్ మీద ఉంది అయితే మొత్తానికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా సీనియర్కి ఫోన్ చేసి నేను రమ్మన్నాడు ఇద్దరం బ్యాగ్ సర్దుకొని బయట నడుచుకుంటూ వెళ్తున్నాం డబ్బులు ఇచ్చాను కదా బాటిల్ కొనుక్కున్నాడు మందుబాటులు కొనుక్కొని మా రూమ్కి వచ్చాడు నా కంప్యూటర్ ఓపెన్ చేసాము అయితే ఈ విషయం నాకు చెప్పే ముందు అంటే ఈ ప్లగ్ ఇన్ పేరు ఏంటి అని చెప్పే ముందు ఆయన నాకు ఇచ్చిన ఒక వార్నింగ్ ఉంది అదేంటంటే నేను నీకు ఈ విషయం చెప్పినట్టు మిగిలిన సీనియర్స్కి తెలియకూడదు ఎటువంటి పరిస్థితుల్లో తెలియకూడదు పరుపాటిన తెలిసిన నువ్వు మిగతా ఫ్రెషర్స్తో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా అంటే విజ్ఞాన ప్రదర్శన చేసినా కూడా నీకు నేను ఒక బద్ద శత్రువులో తయారవుతాను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు రివీల్ చేయకూడదు నీకు కావాల్సిన టిప్స్ అని నేను చెప్తాను ఆ ప్లగ్ ఇన్ పేరు కూడా చెప్తాను ఈ కొన్ని రోజుల పాటు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ నేను దగ్గర ఉండి మానిటర్ చేస్తా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అయితే ఇదంతా ఎక్కడ జరగాలి నీ రూమ్లోనే జరగాలి ఆఫీస్లో నీ విజ్ఞాన ప్రదర్శన చేయవాక నువ్వు ఫాస్ట్గా కనుక వర్క్ చేస్తే అందరికి అనుమానం వస్తుంది హ్యాపీగా ఈ ప్లగిన్ నువ్వు నీ రూమ్లో వాడుకో నీ ప్రొఫైల్ తయారు చేసుకో నీ డెమోరీలు తయారు చేసుకో కానీ ఆఫీస్లో మాత్రం వాడుకో ఇలా మరీ మరీ చెప్పి ఆ ప్లగిన్ పేరు ఇది అని చెప్పాడు ఆ ప్లగిన్ పేరు ట్విన్ మెషిన్ అండ్ క్రాఫ్ట్ డైరెక్టర్ స్టూడియో అని ఇంకోటి ఉంది ఇట్లా ఇలాంటి ఒకటి రెండు సాఫ్ట్వేర్స్ని కలగలిపి వీళ్ళు వాడుతున్నారు మొత్తానికి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ ఇన్ఫర్మేషన్తో పాటు నాకు కలిగిన ఒక పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఆ సీనియర్తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అండ్ దగ్గరుండి చేయబట్టుకొని నన్ను ఒక వన్ వీక్ పాటు దిద్దిచ్చాడు ఈ ప్లగిన్ ఇలా వాడాలి దీని ఎగ్జిక్యూషన్ ఇట్లానే సాఫ్ట్వేర్ పేరు తెలుసుకుంటే సరిపోదు దాని ఎగ్జిక్యూషన్ తెలియాలి అండ్ నా పోర్ట్ఫోలియోలో ఒకటి రెండు బిట్స్ ఆయన దగ్గరుండి కొంచెం కరెక్షన్ చేశాడు చెప్పాలంటే ఒక ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ నా పోర్ట్ఫోలియోలో ఆయన చేసిందే ఉంది అంటే దాన్ని బెటర్ చేయడం కోసం సో ఆయన కూర్చొని వర్క్ అంతా చేశాడు ఇలా ఆ ప్లగన్ ఒక్కదాని గురించి మాత్రమే కాదు దగ్గర ఉండి చాలా విషయాలు ఆయన నేర్పించాడు అంటే ఆయనకి నా కమిట్మెంట్ నచ్చింది ఇంత డబ్బులు పెట్టి వీడు ఫ్రెషర్ అయ్యి ఉండి వీడికి వచ్చే జీతమే తక్కువ అలాంటిది ఇంత డబ్బులు పెట్టి ఇది నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాడు ఈ అఫెక్షన్ అనేది ఆయనకు నా మీద ఏర్పడింది ఎస్ డబ్బులకే ఆయన వంగాడు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ తీసుకున్న డబ్బు ఇంత ఇన్ఫర్మేషన్ కోసం ఆ తర్వాత నాకు ఇంత చెప్పాడు అరే నువ్వు బాగా చేయరా పోర్ట్ఫోలియో నువ్వు బాగా చేయి నేను సపోర్ట్ ఇస్తాను అంటే ఇట్లాంటి కన్వెక్షన్ ఆయన చూడలేదు సో మొత్తానికి ఆయనకి నాకు ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడింది ఆయన ఎంత గైడెన్స్ ఇచ్చేవాడో నేను మాటల్లో చెప్పలేను అంటే ఒక కన్వెక్షన్ చూసిన తర్వాత కరుడు కట్టిన వాళ్ళు కూడా ఎంత కరిగిపోయి మనకి సపోర్ట్ ఇస్తారనే దానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట చాలా గైడెన్స్ ఇచ్చేవాడు చాలా విషయాలు ఆయన నాకు నేర్పించేవాడు అండ్ ఏదైనా ఒక కొత్త విషయం కనుక సీనియర్స్ దగ్గర వచ్చిందంటే అంటే ఈ ఒక్క సాఫ్ట్వేర్ మాత్రమే కాదు ఇంకా కొత్త వేవేవో వాడుతూ ఉంటారు టెక్నాలజీస్ ఏదైనా కొత్తది వచ్చిందంటే నేను మనసులో నవ్వుకునేవాడి ఇది నా చెప్పేస్తాడు సాయంత్రం అన్న రూమ్కి వస్తాడని ఒక వన్ వీక్ అనుకున్న అరేంజ్మెంట్ కాస్త కుదిరినప్పుడల్లా ఆయన నా దగ్గరికి రావటం చేయబట్టుకొని దిద్దిచ్చటం సేమ్ చిన్నపిల్లలు ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నట్టు ఏ బీసీ అని చెప్పి రాసి దిద్దిచ్చినంత దారుణంగా దగ్గర ఉండి ప్రతి ఒక్క మూమెంట్ మానిటర్ చేసి ఆయన నాకు గైడెన్స్ ఇచ్చేవాడు ఈ గైడెన్స్ వల్ల నార్మల్గా సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎంత వర్క్ అయితే చేస్తారో నేను కేవలం మూడు నెలల్లో అదే వర్క్ చేశాను నేను అక్కడ చెల్లించిన డబ్బు కేవలం పదివేల రూపాయలు కానీ నేను ఎన్ని నెలలు టైం సేవ్ చేసుకున్నాను మీకు ఇక్కడ అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను ఇది ఈజీ మనీ కాదు క్విక్ మనీ కాదు ఫాస్ట్గా డబ్బులు సంపాదించండి అనే స్కామ్ కాదు ఇది ఫాస్ట్గా స్కిల్ అక్వైర్ చేసుకునే ఒక జుగాడ్ పర్సనల్ గైడెన్స్ నార్మల్గా మనకు ఆఫీస్లో గుంపులో గోవింద లాగా అంతమంది సీనియర్స్ ఉంటారు మన ఒక్కళ్ళకి ఎవరు దగ్గర ఉండి స్పూన్ ఫీడింగ్ చేసినట్టు చెప్పరు కానీ ఒక వ్యక్తిని మనం పక్కకు లాగి అతని మైండ్ దుబ్బే ఫీజు అంటే వినగానే అతను డిజోరెంట్ అయిపోవాలి నార్మల్గా ఆయన సంపాదించే జీతం ఒక నలభై వేల రూపాయలు అనుకోండి నేను పదివేలు అన్నానంటే ఆయన శాలరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది ఒక సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ మనీ అలాంటి డబ్బు చూస్తే ఎవరైనా డిజోరెంట్ అయిపోతారు అంటే అప్పుడున్న పరిస్థితుల్లో సో అలా వాళ్ళని డిజోరెంట్ చేసే మనీ వాళ్ళకు ఆఫర్ చేసి మనం దగ్గరుండి వన్ ఆన్ వన్ మెంటర్షిప్ గైడెన్స్ పొందొచ్చు చాలా మంది దీన్ని ఏమంటారు అంటే బ్రైబ్ ఇచ్చావు నువ్వు లంచం ఇచ్చావు అంటారు లేదు ఇచ్చాను ఇప్పుడు ఇంకొక మాట వస్తుంది నాలెడ్జ్ అంటే షేర్ చేయాలి ఫ్రీగా షేర్ చేయాలి పాత కాలంలో గురుకులాలు ఉండేవి నాలెడ్జ్ని పంచేవాళ్ళు ఇలా చెప్తారు నాకు అసలు అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ని ఎట్లా వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియదు అప్పట్లో గురువుగారి కాళ్ళు వచ్చేవాళ్ళు గురువుగారి భార్య గుడికి వెళ్తుంటే వీళ్ళు బాణాలు కత్తులు తీసుకొని తోడెళ్ళేవాళ్ళు గురువుగారికి అన్ని సేవలు చేసేవాళ్ళు అంటే అక్కడ కూడా ఎక్స్చేంజ్ అనేది జరిగింది డబ్బు పరంగా కాకపోయినా కూడా వినయం విధేయతలు అనేవి కొన్ని ఉండేవారు రోజుల్లో మనకు తెలియదు అనుకునేవన్నీ బట్ అప్పట్లో వాటికి వాల్యూ ఎక్కువ ఉండేది ఆ వినయం విధేయతలు ఉన్న స్టూడెంట్ని చూసి గారు ఆయన నాలెడ్జ్ షేర్ చేసేవాళ్ళు సెలెక్టివ్గా ఇప్పుడు వినయం విధేయతలు అన్ని పక్కన పెట్టండి డబ్బు అనే దానికి అట్మోస్ట్ వాల్యూ ఉంది సో ఈ జనరేషన్కి తగినట్టుగా అట్మోస్ట్ వాల్యూ ఉన్న డబ్బులు ఇస్తేనే నాలెడ్జ్ వస్తుంది మనకన్నీ తేరగా రావాలి ఫ్రీగా రావాలంటే దెబ్బదు నేను అప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు చెప్తే నమ్ముతారం లేదో ఈ రోజుకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు నేను ఆ నాలెడ్జ్ మా సీనియర్ దగ్గర నుంచి గ్రాస్ప్ చేసుకున్న తర్వాత ఐ థింక్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి పనిచేయడం మొదలుపెట్టాను అప్పుడు కూడా ఈ విషయం రివీల్ చేసినప్పుడు ఒక వ్యక్తికి షాక్ అయ్యాడు నేనేమనుకున్నానంటే ఐదు సంవత్సరాలు అయింది కదా ఇది అందరికీ స్ప్రెడ్ అయిపోయే ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుందని చాలా క్యాషువల్గా నేను బయటికి చెప్పేశాను ఏంటి ఇలాంటిది ప్లగిన్ ఉందా ఈ సాఫ్ట్వేర్లు ఇదంతా చేయొచ్చా ఇలా అన్నాడు ఇది ఇది ఓన్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వాడామంటే అబ్బాయి షాక్ అయ్యాడు ఇలాంటి అనుభవాలు బోలడాన్ని జరిగినాయి మా సీనియర్తో నేను చేసిన ప్రయత్నం నేను చాలా చాలామందితో చేశాను కొంతమంది డబ్బులు తీసుకొని నాకు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రిస్క్ గ్యారంటీగా ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు మోసం చేశారు కదా నేను అయిపోలేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా ఎవరైనా నాకు మంచి నాలెడ్జ్ షేర్ చేస్తారేమోనని అవకాశం ఉన్నప్పుడల్లా ఏదైనా ఒక వర్క్షాప్కి వెళ్తాను ఆ వర్క్షాప్ టీచర్ ఉంటారు గుంపులో గోవిందలాగా నాకు నేర్చుకోవడం కుదరదు నాకు మీ టైం మూడు రోజులు కావాలి పొద్దు నుంచి సాయంత్రం వరకు నా ఒక్కడితోనే మీరు మాట్లాడాలి నా ఒక్కడికే మీరు చెప్పాలి నేను చేసే ప్రతి ఒక్క పని నాకు చేయిబట్టుకుని దిందించాలి ఇలాగా త్రీ డేస్ ఫోర్ డేస్ మెంటర్షిప్ నేను తీసుకునేవాడిని ఇలా తీసుకోవడం వల్ల ఏమైపోయేదంటే నార్మల్గా ఆరు నెలలు సంవత్సరం పట్టాల్సిన విషయాలు వన్ వీక్లో నాలెడ్జ్ వచ్చేది దాన్ని ఎగ్జిక్యూషన్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో అయిపోయేది అంటే ప్రాక్టీస్ సాధన చేయాలి కదా నేర్చుకున్న విషయం ఈ విధంగా ఫాస్ట్గా స్కిల్ అక్వైర్ చేసుకోవడానికి వన్ ఆన్ వన్ మెంటర్షిప్ ఎక్కువ డబ్బులు చెల్లించి మెంటర్స్ని నేను తీసుకునేవాడిని ఈ పని కనుక మీరు చేయగలిగితే ఏదో ఒకటి చేసి డబ్బులు పూలప్ చేసుకొని ఈ పని కనుక మీరు చేయగలిగితే వేరే వాళ్ళకి సంవత్సరం పట్టేది మీకు మూడు నాలుగు నెలల్లో పని అయిపోతుంది ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉంది అదేంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం మనం నార్మల్గా మన సీనియర్స్ ఏదైనా చెప్తున్నారనుకోండి మనకు ఎక్కదు ఒళ్ళు బలిసి కొట్టుకుంటా ఉంటాం పచ్చిగా చెప్పాలంటే అంటే చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది ఆవిడ ఇక్కడే ఉంటాడు కదా నా చెప్తాడు ఏముందిలే అదే మనం డబ్బులు ఇస్తే ఒళ్ళు కళ్ళు మైండ్ అన్నీ చాలా అటెన్షన్ పే చేస్తాయి అని చెప్పన్నా చెప్పు అంటే ఇప్పుడు నేను పదివేలు ఇచ్చాను అన్న మైండ్ సెట్లో మనం ఉంటాం సో పదివేలు నేను ఇచ్చినందుకు గాను ఆయన నాకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క మాట ముచ్చంలాగా ట్రీట్ చేస్తాను నేను ప్ర ఆయన నోట్లో నుంచి జారే ప్రతి ఒక్కటి గ్రాప్ చేసుకోవాలి అని చెప్పు చెప్పు ప్రతి ఒక్క మాట ఇలా నోట్ చేసుకునేవాడిని పదివేలు ఖర్చు పెట్టడం వల్ల ఇంత సీరియస్నెస్ వచ్చింది ఈ సీరియస్నెస్ నార్మల్గా ఉండదు సీనియర్స్ ఇక్కడే ఉన్నారు చెప్తారు వాళ్ళు గైడెన్స్ ఇస్తారనో ఈ నిర్లక్ష్యం ఉంటుంది అంటే మేము పనిచేసిన ఆఫీసులో మరీ దారుణమైన వాళ్ళు ఉన్నారు బట్ మిగతా ఆఫీసుల్లో కొంచెం చెప్పేవాళ్ళు ఉంటారు సో నిర్లక్ష్యం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఈ డబ్బులు ఇచ్చానో ఎప్పుడైతే ఆ సీరియస్నెస్ వచ్చిందో నేను కూడా అంతా ఫాస్ట్గా నేర్చుకోవడం మొదలుపెట్టాను ఇదంతా నేను మీకు చెప్పింది మీ సినిమా కష్టాల నుంచి బయటపడి ఫాస్ట్గా డబ్బులు సంపాదించడానికి కాదు ఫాస్ట్గా స్కిల్ సంపాదించుకోవడానికి అంటే ఒక ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అతనకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కేవలం రెండు లేదంటే మూడు సంవత్సరాల్లో మీరు గ్రాస్ప్ చేసుకోవడానికి అవసరమైన ఒక జుగాడు చెప్పాను మీ పరిస్థితులకు తగినట్టుగా అవతల వాళ్ళని డిజోరియంట్ చేసేసి వాళ్ళు ఆలోచించడానికి కూడా తావివ్వకుండా ఒక చంక్ ఒక మంచి అమౌంట్ మీరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటే తద్వారా మీకు ఇన్కమ్ అనేది కొంచెం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది అదేంటంటే మీరు స్కిల్ రైజ్ చేసుకున్న వెంటనే మీకు శాలరీ అనేది పెరగదు మీ ఎక్స్పీరియన్స్ లెవెల్ని బట్టి శాలరీ పెరుగుతుంది నాకు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిలాగా పనిచేసేవాడిని అయితే ఇలా పని చేస్తున్నాడు కదా ఈ అబ్బాయికి మంచి శాలరీ ఇవ్వాలి అని ఎవరు అనుకోలేదు వాట్ ఈజ్ యువర్ లాస్ట్ పేచెక్ నువ్వు లాస్ట్ తీసుకున్న శాలరీ ఎంత అది చెప్తే దాని ప్రకారంగా యాంకర్ చేసుకొని దానికి రిలేటెడ్ శాలరీ ఇస్తున్నారు అంటే లాస్ట్ పేచెక్ అంటే నీకు ఇంకో రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం ఇలా ట్రీట్ చేసేవాళ్ళు ఇది చాలా చాలా కష్టంగా అనిపించేది అంటే నేను స్కిల్ అయితే అక్వైర్ చేసుకున్నాను కానీ శాలరీ నెగోషియేషన్ అనేది నాకు అప్పట్లో తెలిసేది కాదు మంచి అవకాశం పోతుందన్న భయంతో ఐ యూస్ టు గివ్ ఇన్ అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను తానా అంటే తందానా అని వెళ్ళిపోయేవాడిని అయితే నాకు ఇంకొక ఏరియాలో బెనిఫిట్ జరిగింది అదేంటంటే ఇంటికి వచ్చి నేను ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు తెచ్చుకొని చేసుకుంటున్నప్పుడు ఫాస్ట్గా పనిచేస్తున్నాను మనం రియలిస్టిక్గా మాట్లాడుకోవాలి పని ఎక్కువ చేసేయగానే వెంటనే మనకు రివార్డ్ వచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోకండి పని ఎంత చేసినా కూడా కొన్నిసార్లు శాలరీ నెగోషియేషన్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇవన్నీ ఉంటేనే మనం గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితేనే అక్కడ పనులు జరుగుతాయి సో అక్కడ నాకు శాలరీ పెరగలేదు ఎక్స్పీరియన్స్ పరంగానే బట్ ఇంటికి వచ్చి నేను ప్రాజెక్టులు చేసుకోవడానికి సాయంత్రం పూట కేవలం తొంభై నిమిషాల్లోనే నాలుగైదు గంటల వర్క్ ఇలా లేపేసేయడానికి నాకు ఛాన్స్ దొరికింది ఆ నాలెడ్జ్ అనేది నాకు ఇలా ఉపయోగపడింది కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఈజీ మనీ గురించి కాదు ఫాస్ట్గా డబ్బులు వచ్చే స్కీమ్స్ ఏమున్నాయి ఏదైనా వెబ్సైట్లో డబ్బులు వస్తాయా ఇలాంటి వాటి మీద ఎప్పుడు ఫోకస్ చేయకండి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకండి రమ్మీ అని ఈ రకరకాల ప్లేయింగ్ కార్డ్స్ ఈ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలోకి వెళ్ళకండి ఫాస్ట్గా స్కిల్ ఎక్వైర్ చేసుకోవటం ఎలాగ ఇది ఖచ్చితంగా సెల్ఫిష్ డిజైర్ అయితే కాదు ఇది పక్కా రీజనబుల్ డిజైర్ అండ్ మీరు హ్యాపీగా నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి ఒక రూపాయి కొద్దిగా రిస్క్ చేసి స్కిల్ ఎక్వజేషన్ మీద మీరు ఫోకస్ చేయండి అర్థమైంది కదా అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను బిజినెస్ చేయాలనుకునే వాళ్ళ కోసం నాలుగు గంటల బిజినెస్ క్లాస్ ఒకటి తయారు చేశాను ఆ బిజినెస్ క్లాస్లో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఎంతో డబ్బు నష్టపోయి ఎంతో టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకోవాల్సిన విషయాలు చిటికలో మీరు నేర్చుకోవచ్చు నాలుగు గంటల పాటు ఎన్నో బిజినెస్ సీక్రెట్స్ మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను ఆ బిజినెస్ క్లాస్ మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ బిజినెస్ క్లాస్కి సంబంధించిన ఒక వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఆ బిజినెస్ క్లాస్కి సంబంధించిన అన్ని వివరాలు నేను మీకు పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ యూ గాయస్ ఆర్ ట్రూలీ ట్రూలీ అమేజింగ్